క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల ద్వారా శారీరక శ్రమ కలిగించాలని, అప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారని మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. బుధవారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ 2023 క్రీడల ముగింపు ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ రాజర్షితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి పోటీ యుగంలో యువత బాగా చదవాలని, మానసిక ఒత్తిడులకు గురి కావద్దని, కొద్ది సమయం క్రీడలకు కేటాయించాలని, తద్వారా మానసిక ఉల్లాసం పొందవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ క్రీడలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామీణ ప్రాంత వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, యువత కూడా దృఢంగా ఉండడమే గాక స్వచ్ఛమైన జాతి రత్నాలు, మట్టిలో మాణిక్యాలని, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి తగు శిక్షణతో ప్రోత్సహిస్తే రాష్ట్ర దేశ స్థాయిలో రాణిస్తారని అన్నారు. నేడు కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ల రాకతో సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్నాయని, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఏ చిన్న జబ్బు వచ్చినా తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలను దేశానికి అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, యువత కూడా జాతి గర్వించే విధంగా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువుతో పాటు క్రీడారంగంలో రాణించి తల్లిదండ్రులు గురువుల ఆశయాలను నెరవేర్చాలని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడలలో సంపూర్ణ సహకారం అందించి విజయవంతం చేసిన మండల స్థాయి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత క్రీడలలో రాణించుటకు, శారీరక వ్యాయామాలు చేయుటకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో తమ ప్రతిభను కనబర్చాలని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుండి 3 రోజుల పాటు 11 అంశాలలో నిర్వహించిన క్రీడలు విజయవంతంగా ముగిశాయని, దాతల సహకారంతో క్రీడాకారులకు 3 రోజులు ఉచితంగా భోజనం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం 11 క్రీడలలో గెలుపొందిన విజేతలకు, రన్నర్లకు కలెక్టర్ శాసనసభ్యులు కప్ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జెడ్పీ సిఇఓ శైలేష్, మైన్స్ ఏడీ జయరాజ్, జిల్లా పరిశ్రమలాధికారి కృష్ణమూర్తి, ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, జిల్లా యువజన క్రీడలాధికారి నాగరాజ్, డిఇఓ రాధాకిషన్, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్సాగర్, డిఎస్పీ సైదులు, వ్యాయామ ఉపాధ్యాయులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సభ అధ్యక్షుడు అంటే డివైఎస్ఓ గారు, తర్వాత అందరూ జిల్లా అధికారులు, ఏడీ మైన్స్ గారు, సిఓ గారు, డిఎస్ఓ గారు, డిఓ గారు కూడా చాలా కృషి చేశారు, డిఎస్పీ గారు, ఆల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన అందరు అధికారులు, తర్వాత పీఈటీస్ కూడా చాలా కృషి చేశారు. సో వాళ్ళందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అందరూ ఎవరైతే యువతి ఉన్నారు, యువకులు ఉన్నారు, చాలా స్ఫూర్తిగా మీరు మండలాల్లో కూడా పార్టిసిపేట్ చేసి మళ్ళీ జిల్లా లెవెల్లో కూడా 3 రోజులు వేరే వేరే ఏవైతే మనం స్పోర్ట్స్ ఉన్నాయో అందరిలో అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఒక స్ఫూర్తిగా మన ఈరోజు సీఎం కప్ లాస్ట్ డే ఏవైతే కార్యక్రమం ఉన్నాయో అందరిలో మీరు మంచి పేరు, ప్రెస్ మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరు పేడా నమస్కారం. అండ్ ముఖ్యంగా ఇందాక నేను మర్చిపోయా, మన ఎంపీఎల్ తరఫు నుంచి కూడా అజయ్ కుమార్ గారు, సో వారు సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏవైతే మనం ఐఈసీ మటీరియల్ ఏవైతే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, తర్వాత 3 రోజులు ఇక్కడ ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళందరికీ భోజనం కూడా వాళ్ళ ద్వారా స్పాన్సర్ చేసి మాకు ఒక 2.22 లక్షల కూడా మాకు ఇచ్చి ఈ మంచిగా ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది అంటే వారికి కూడా ఖచ్చితంగా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియచేయాలి. సో కార్యక్రమం మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, తర్వాత గౌరవనీయులు సీఎం సార్ వారి ఆలోచన మేరకు, గౌరవనీయులు మంత్రి హరీష్ రావు సార్ వారి ఆదేశం మేరకు, మండల్ లెవెల్లో అన్ని మండల్ లెవెల్లో ఆల్ అక్కడ ఎంపీపీ గౌరవ ఎంపీపీ ఆధ్వర్యంలో గౌరవ జెడ్పీటీసీ కూడా అక్కడ సభ్యులు, తర్వాత ఎంఈలు, పోలీసు సిబ్బందులు అందరూ ఆధ్వర్యంలో, ఆల్ శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కూడా, సో అందరూ మండల్ లెవెల్ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వారందరూ ఆధ్వర్యంలో అక్కడ మండల్ లెవెల్లో అన్ని అంటే అన్ని రకాల డిసిప్లిన్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కూడా బేసిక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కావచ్చు,
బేసిక్ గా అయితే స్పోర్ట్స్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాటన్నికి ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికి ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మీ ఏమైతే చిన్న టాలెంట్ మీరు ఒక మంచిగా ప్రాక్టీస్ చేసి ఒక జిల్లా లెవెల్ స్పోర్ట్స్ పర్సన్, తర్వాత రాష్ట్ర లెవెల్ స్పోర్ట్స్ పర్సన్, దేశ లెవెల్ కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మొన్న కూడా చూశారు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ తెలంగాణ రాష్ట్రం నుంచి, మీరు నిఖత్ జరీన్ ఒక పేరు ఆల్రెడీ మీరు విని ఉండొచ్చు, సార్ ఇప్పుడు మన ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ తీసుకొని రావడం అంటే చాలా గొప్ప అది విషయం. సో ఇలాంటి మీరు కూడా వారు ఇలాంటి మనం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్స్ ఉన్నారో వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని మీ ఏవైతే స్పోర్ట్ ఉంది, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏమైనా స్పోర్ట్ ఉన్నా దాంట్లో ఒక మంచిగా భవిష్యత్తు అవి తీసుకొని మీరు కూడా ఒక మంచి స్థాయిలో తీసుకొని రావాలి. మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మెన్ కావచ్చు, లేకుంటే మన రాష్ట్ర లెవెల్ స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, ఒక మంచిగా పొజిషన్ లో తీసుకొని రావాలి నేను అందరికి కోరుతా ఉన్నాము. జయరాజ్ గారికి ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు వేదిక మీద ఉన్న అధికారులు అందరికీ, వేదిక ముందున్న మా ప్లేయర్స్ కి, ముఖ్యంగా మా పీఈటీలకు చాలా చక్కగా నిర్వహించిండ్రు మూడు రోజులుగా. మా మహిళా పీఈటీలను, మా పీఈటీలను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ బాధ్యతను మరి పిల్లలకు చాలా చక్కగా ఎటువంటి పార్షాలిటీ లేకుండా మీ విధులు నిర్వహించినందుకు మీకు అందరికి అభినందనలు. అదేవిధంగా మీడియా మిత్రులకు, చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. ఎక్కడ ఉన్నా ఏ దేశం ఏగినా ఎందుకు అర్జున పొగడరా నీ జాతి, నిండు గౌరవం అని చెప్పేసి మన జాతి గౌరవాన్ని పెంచే విధంగా, మన రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా మీ విధి విధానాలు ముందుకుండాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలి. అది స్పోర్ట్స్ కావచ్చు, మీ టాలెంట్ని బట్టి ఏదైనా సరే ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే మన అమ్మ నాన్నలు కన్న కలలు నెరవేరుస్తాం, మన గురువులు కన్న కళలు నెరవేరుస్తాం, మనం కూడా సమాజంలో ఒక పేరు గల వ్యక్తిగా మెసుద్దాం. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశ వైపు అడుగులేయాల్సిందిగా కోరుకుంటూ, గెలిచిన వారందరికీ కూడా అభినందనలు, శివంపేట వాళ్ళకు కొంచెం ఎక్కువ అభినందనలు మూడు అట్లని చెప్పి మా వాళ్ళు నేను తక్కువ అంచనేయకుండ్రీ. మాకు కూడా వచ్చినాయి మెదక్కు, అదేంది చిన్న శంకరంపేట వచ్చింది, నార్సింగ్ వచ్చింది. సీఎం గారి ఆలోచన ఏంటంటే, ఇందాక లావణ్య మాట్లాడుతూ జాతి రత్నాలు అంటే ఆ ఊ ఆ అయ్యి అన్నారు. మీరు అయ్యో జాతి రత్నాలు అంటే సినిమాలలో ఒక్కొక్క షాట్ తీసే జాతి రత్నాలు కాదు, మీరు స్వచ్ఛమైన జాతి రత్నాలు. అట్లా దీనికి షాట్స్ కట్స్ పేస్ట్లు ఉండవు, దీనికి అంత కంటిన్యూ ఉంటుంది, మెరీలే అంత కంటిన్యూ ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన మట్టిలో మాణిక్యాలు గ్రామీణ ప్రాంతాలలో నివసించే క్రీడాకారులను బయటకు తీసుకొచ్చి వాళ్ళకు అవకాశం కల్పించాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. వైద్యం, స్పోర్ట్స్ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నారు. రేపు మీరు కాబోయే భావి భారత పౌరులు కాబట్టి ఆరోగ్యమైన తెలంగాణ రాష్ట్రం ఉండాలి. ఆరోగ్యవంతంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. ఒబెసిటీ లాంటి లేకుంటే రకరకాల వైరస్లు వస్తూనే ఉన్నాయి. మొన్నటిదాకా కరోనా వైరస్ లాంటి వచ్చే భవిష్యత్తులో అట్లాంటి ఏ వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. అది క్రీడల వల్లనే వస్తుంది. కాబట్టి రేపు రాబోయే తరానికి ఆరోగ్యవంతమైన తెలంగాణ, ఆరోగ్యవంతమైన భవిష్యత్ కలిగిన మన పిల్లలను దేశానికి అందించాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. మంచి భవిష్యత్తుని ముందుకెళ్లాలని, చదువు విషయంలో అశ్రద్ధ చేయకుండా కన్న ఊరిలో పుట్టిన